जनगाम जिल्ला चिल्पूर मंडलम नश्कल दग्गर आकेरु वागुलो चेपलु पट्टेंदुकु वेल्लिन वंशी अने युवकुडु प्रमादवशात्तु डैम लो पड़ि गलंतय्याडु। वेंटने अप्रमत्तमैन तोटि स्नेहितुलु वंशी कोसं गालिंचिना फलितं लभिंचलेदु। विषयं तेलुसुकुन्न जिल्ला कलेक्टर डीसीपी घटना स्थलानिकि चेरुकोनि सहायक चर्यलु चेपट्टारु। एनडीआरएफ बृंदालतो पाटु एमएलए राजय्य सैतं युवकुडि कोसं गालिंपु चर्यलु चेपट्टारु। గల్లంతైన యువకుడి గాలింపు చర్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు। శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ బాలరామ్। ఏదైతే ఉందో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొర్లుతున్నాయి। అదేవిధంగా ఈ నేపథ్యంలోనే కూడా చేపలు పట్టేందుకు కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో చెరువులు పట్టేందుకు వెళ్ళినటువంటి ప్రమాద వశత్తు వాగులో పడి యువకులు మాత్రం గల్లంతైన సంఘటన మాత్రం జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ వద్ద ఆకేర్ వాగులో కూడా చోటు చేసుకుంది। ఏదైతే ఉందో ఇతని స్నేహితులు కలిసి ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో చేపలు పట్టేందుకు కూడా నలుగురు యువకులు కలిసి యొక్క చెక్ డ్యామ్ వద్ద చేపలు పడుతుండగా ప్రమాద వశత్తు ఆరూరి వంశీ అనే యువకుడు మాత్రం గల్లంతయ్యాడు। వెంటనే తనతో పాటు ఉన్నటువంటి తన యొక్క స్నేహితులంటి ఆరూరి శ్రావణ్ అయితే పాశం సందీప్ సాగంటి ప్రమోద్ వీరంతా కూడా గల్లంతైనటువంటి వంశీని రక్షించే ప్రయత్నించడం చేయగా కూడా వెంటనే అతను వంశీ మాత్రం కొంచెం ఆ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోయాడు। ఈ వెంటనే ఇప్పుడు గల్లంతయ్యాడు ఆ విషయాన్ని కూడా తెలుసుకున్నటువంటి ఈ స్నేహితులు మాత్రం జిల్లా యంత్రంగానే కూడా సమాచారం అందించారు। సమాచారం అందించిన నేపథ్యంలో ఇక్కడ జనగామ ఉన్నటువంటి కలెక్టర్ కూడా వెంటనే ఉటాగుటినా కూడా ఈ యొక్క సిపిఐ గుంతం ఈ యొక్క సంఘటన స్థలానికి పరిశీలించారు। స్పందించిన నేపథ్యంలో ఉన్నటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టే ప్రయత్నం చేశారు। చేసిన నేపథ్యంలో అతని వంశీ ఉన్నటువంటి మృతదేహం మాత్రం దొరకలేని పరిస్థితి ఏర్పడింది। ఈ నేపథ్యంలో గత ఉన్నటువంటి 3 గంటలుగా ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యం ప్రయోజనం లేకుండా పోయింది। ఏదైతే ఉందో ఈ పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు 11 గంటల ప్రాంతంలో కూడా వంశీ యొక్క మృతదేహం అయితే లభించినట్లయితే సమాచారం అయితే అందింది। ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఎమ్మెల్యే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజేష్తో పాటు గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బలరామ్। రైట్, థాంక్యూ శ్రీకాంత్।